కడప పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం ఉదయం అత్యంత వేడుకగా కన్నుల పండుగగా 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫరూక్, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ విష్ణువర్ధన్ రాజు, జేసీ అదితి సింగ్, కడప శాసనసభ్యులు శ్రీమతి మాధవి రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు గౌరవ రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ చేశారు. అనంతరం గౌరవ రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫరూక్, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి మైదానంలో పటలాలను పరిశీలించారు. వివిధ ప్లాట్లు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు గౌరవ రాష్ట్ర న్యాయ మైనార్టీ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ డి ఫరూక్ సందేశాన్ని అందజేశారు. ఈ గౌరవనీయులు తెలుగు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మన సూపర్ సిక్స్ పిలుపు విశ్వాసంతో అభిమానంతో రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఓట్లు వేసి నూతన ప్రభుత్వం ఏర్పాటుకు భాగస్వామ్య మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి మనస్సుమాజలు తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ సంక్షిప్త సమాచారాన్ని ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. ఎన్నికలకు వచ్చిన హామీల మేరకు సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు మంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, అదేవిధంగా 2024-22 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణాలు చేసిన వెంటనే ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 5 కీలక అంశాలపై సంతకం చేశారు. యువతకు పెద్దపీట వేస్తూ మేఘా డిఎస్పీపై ఫైలు పై తొలి సంతకం, అదేవిధంగా ప్రజలను అత్యంతంగా భయకంపితులు చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోసం రెండవ సంతకం, వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు ఒంటరి మహిళకు అండగా నిలిచే విధంగా పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచుతూ పైపై 3వ సంతకం, గత ప్రభుత్వం నుండి పెంచిన పెన్షన్లకు అమలు చేసి 3 నెలలకు 1,000 రూపాయలు చొప్పున కలిపి జూలై 1వ తేదీ 4,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మొత్తాన్ని ఇవ్వడం జరిగింది. యువత ఉన్నత విద్య అపేక్షించడానికి తగ్గట్టుగా ఉద్యోగాలు రావడానికి తగిన నైపుణ్యం లేకపోవడం వలనే గుర్తించిన ముఖ్యమంత్రి గారు మరి స్కిల్ డెవలప్మెంట్ 4 పాయింట్ మీద సంతకం చేయడం జరిగింది. పేద ప్రజలు ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లకు మళ్ళా ప్రోడక్ట్ ప్రారంభం ఉత్సవం చేయడం జరిగింది. దీని మీద 5వ సంతకం చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 5వ తేదీ 6వ తేదీ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ లో నిర్వహించిన డ్రోన్ వినియోగించి సాగులో సాంకేతికం పెంచడానికి, అడవుల పరిరక్షణతో పాటు మొక్కల పెంపకం అవగాహన పెంచేందుకు నెల రోజుల పాటు వనమోర్చా కార్యక్రమం నిర్మించడం, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర 2024 లక్ష్య సాధనతో భాగస్వాములు కావాలని, అన్ని శాఖ అధికారుల పరిధిలో 100 రోజులు ప్రణాళికలు రూపొందించుకుని ఆ లక్ష్యాన్ని సాధించాలని ఈ అనేక అంశాలపై దిశా నిర్దేశం చేయడం జరిగింది.